దేవుడి నామాన స్తోత్రాలు. ఆత్మీయ తండ్రి ఇసాకయ్య గారికి వందనాలు. మరి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మా చెల్లెలు గారి అమ్మాయికి ఇద్దరు ఆడపిల్లలు, అయితే మూడో గర్భిణి వచ్చింది. అయితే మళ్ళీ ఆడపిల్లే పుడుతుందని డాక్టర్లు కూడా చెప్పారు. డాక్టర్ గారు కూడా చెప్పి ఆ కాగితాల్లో కూడా అట్లాగే వచ్చింది. అయితే ఇక డెలివరీ టైంలో, ఆ టైంలో నేను ఇసాకయ్య గారి క్యాలెండర్ దగ్గర నించొని ప్రార్థన చేసుకున్నాను, ప్రభా ఇద్దరు ఆడపిల్లలేనయ్యా, మరి తనకి ఏమి, మరి మగపిల్లాడు కావాలని మేము హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తున్నారు హాస్పిటల్లో ఉన్నప్పుడు. అయితే అక్కడికి వెళ్ళి వెళ్ళి ఎవరు లేరు, మా చెల్లెలు నేనే ఉన్నావా, హాస్పిటల్లో థియేటర్లోకి తీసుకెళ్ళారు. అయితే నాకు ఇసాకయ్య గారి దగ్గర ఒక నేను సాక్షి విన్నాను, టీవీలో వాక్యం చూసి తను ప్రార్థన చేసుకుంది. అయితే క్యాలెండర్ దగ్గర చూస్తే ఎందుకు అవ్వదు, మరి ఇసాకయ్య గారికి అంత శక్తి ఉంది అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకొని వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి మరి ఒక కన్ను మగపిల్లాడని కనిపించింది. కొద్దిసేపటికి మళ్ళీ డాక్టర్ గారు బయటకు వచ్చి మగపిల్లాడు పుట్టాడమ్మా అన్నారు. ఇసాకయ్య గారికి ఎంతో వందనాలు, రుణపడి ఉన్నాము, ఇద్దరు ఆడపిల్లల తర్వాత మగపిల్లాడికి ఇచ్చాడు, గొప్ప సాక్ష్యం. ప్రార్థనా శక్తిలో ఎంతో శక్తి, ఎన్నో విషయాల్లో దేవుడు మాకు దయ చూపించాడు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.